అతివేగంగా నడుపుతూ అర్ధరాత్రి ఫుట్పాత్ పైకి దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందగా దాన్ని గమనించిన కొంతమంది పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. మృతి చెందిన వ్యక్తి రామచంద్రాపురం నివాసిగా బీడీఎల్లో ఎంప్లాయీగా పనిచేస్తున్న యాదయ్యగా గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి యాదయ్య మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణం డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా లేదా మద్యం తాగి వాహనం నడుపుతున్నాడా అనేదే తెలియాల్సి ఉంది. ఎవరు చనిపోయారు బాబు? ఎలా జరిగింది చూసినా ఈ పిల్లర్ లేకపోతే మాత్రం ఇక్కడ దాకా వచ్చేస్తుండే బస్సు మొత్తం నా మీద కూడా ఎక్కుతుందని చెప్పి నేను అక్కడ ఉరికినా ఉరికినా కాబట్టి ఎవరైనా చూస్తే మా పెద్ద చూస్తారు అక్కడికి వచ్చి చూడలేము. ఎగ్జామ్ అయినా ఈ టైంకి సిరిగడ దాకానికి వస్తాడు ఆయన డైలీ వస్తాడు ఈ టైంకి. ఆ బస్సు అక్కడికి వెళ్ళి రాంగ్ వచ్చింది, వచ్చి ధనాథం ధనాథం కొట్టేసింది. మేము కూడా ఆడ కూర్చొని ఉన్నాం, మాకు కూడా గుంజుకురాడు అంటాం, మేము కూడా చచ్చిపోతుండే.